शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి। మనం గోచారంలో చాలామంది కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఉంటారు, కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అనేవి ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి। సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి। ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను। అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను, మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు। ఇప్పుడు మనం 12 రాశులు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోతున్నాము। ఈ మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము। సింహరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అద్భుతంగా ఉండగా నేను 9th భావంలో ఉండడము, దశమస్థానంలో ఉండడం గొప్ప అదృష్టము। అంటే మీరు ఏది అనుకున్నా, ఏ పని అనుకున్నా కష్టపడి చేస్తే ఆ పనిలో విజయం సాధించడం తథ్యము, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారు। అందుకని మీకు నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశం ఉంది, పర్సనాలిటీ డెవలప్మెంట్, గుర్తింపు, గౌరవం, మాటల హుందాగా ఉండడం బ్రహ్మాండంగా ఉంటారు। ఇంకా సెకండ్ హౌస్ చూద్దాం। సెకండ్ హౌస్లో ఎవరున్నాడు, చంద్రుడు ఉన్నాడు కదా, 13-14 తారీఖులో ఉంటాడు సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు। ఎక్కడున్నాడు, బ్రహ్మాండంగా దశమస్థానం ఉన్నాడు కదండి, మా మాటల 9th భావంలో నుంచి రవి, దశమంలో బుధుడు, ఎక్స్ట్రాఆర్డినరీ। అంటే మీకు ఎక్కడా తగ్గరు, ఫైనాన్షియల్ విషయంలో మాత్రం సక్సెస్ కొట్టి తీరతారు। అంటే 13-14 తారీఖుల్లో మరింత ధనం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది, పర్ఫెక్ట్గా బాగుంటుంది। ఎందుకని, గజకేసరి యోగం ఉండడం వలన అంతే కదండి, మీ కుటుంబంలో వృద్ధి, మీ భార్యాభర్తల అనురాగం, కుటుంబంలో వృద్ధి అంటే మీ తోబుట్టవులతోటి, మీ తల్లిదండ్రులతోటి కుటుంబం, మీ కుటుంబం అభివృద్ధికరంగా ఉంటుంది, ధనం బాగుంటుంది, గురుదృష్టి వలన నిరంతరము భోజన వసతి ఖచ్చితంగా ఉండి తీరుతుంది, డౌట్ లేదు। ఎక్కడైతే ద్వితీయ స్థానానికి గురుడు దృష్టి ఉంటుందో, గురుడు చూడబడుతున్నాడో, గురుడు ఆ భావంలో ఉంటాడో, వాళ్ళకి నిరంతరం భోజనానికి లోటు ఉండదు, ఎక్కడున్నా సరే వాళ్ళకి భోజనం వచ్చి తీరుతుంది, ఇది సత్యం, ఈ శాస్త్ర ప్రమాణం కూడా। ఇంకా చెప్పాలంటే ధన విషయంలో చాలా సక్సెస్ కొడతారండి। కంఠధ్వని కదా బుధుడు, కంఠధ్వని అంటే బుధుడు ఏంటంటే పాటలు పాడడానికి అవకాశాలు ఇచ్చాడు ద్వితీయాధిపతిగా, కాబట్టి మీకు ఎప్పుడు చాలామంది సంగీత సాధన చేస్తూ ఉంటారు, సంగీతంలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది। అందుకనే కదా మీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, ఎందుకంటే మంచి పాటలు పాడుతూ ఉంటారు, గుర్తింపు, గౌరవం, ఆదాయం ఈ నెలలో చాలా బాగుంటుంది। అందుకని చాలా అద్భుతం అండి, మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ తగ్గరు ఫైనాన్షియల్ విషయంలో తగ్గరు। అందుకని కంటిన్యూస్గా మాట్లాడే తత్వం, ఏం చెప్పాలనుకుంటారు స్పష్టంగా చెప్పడము అద్భుతం, అంటే మాట నేర్పడతాను కూడా మీకు బాగా వచ్చండి, ఎదుటి వాళ్ళని పోషించే తత్వం కూడా మీకు ఉంటుంది, ఎందుకంటే మీకు వచ్చిన ఆదాయంలో ఎదుటి వాళ్ళకి పెట్టాలనే తత్వము మీ సింహరాశి వాళ్ళకి ఉంటుంది। కొద్దిపడి క్షణికమైన ఆవాసము, కోపము, తొందరపాటుతనము, మోసపోవడం కూడా మీ సింహరాశి వాళ్ళకి సహజమే, అది కానీ నిజాయితీ పరులు మీరు, అది ఖచ్చితం। సరే, కేతు గురించి చెప్పుకుందాం। 3rd భావంలో కేతువు, కుజ సమానుడు కదా, అద్భుతం అండి। 3rd భావంలో కేతు ఉన్నాడంటే ప్రతి పని ధైర్యంగా చేసేస్తారు, భయపడరు, ధైర్యం చేస్తారు, హుందాగా ఉంటారు, ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి మీకు, ఏ పని చేయాలనుకుండా ఖచ్చితంగా మధ్యలో విడిచిపెట్టరు, ఖచ్చితంగా సక్సెస్ చేసేస్తారు, మధ్యలో విడిచిపెట్టకుండా కంటిన్యూ చేసేస్తారు। అందుకని ధైర్యం, శౌర్యం ఎక్కువ, శుభవార్తలు కూడా ఈ నెలలో 13-14 ఆ ప్రాంతాల్లో మీరు ఉండడానికి, వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। 4th భావం చూద్దాం। 4th భావాధిపతి వారు కుజుడు, కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు మీకు, సప్తమంలో ఉన్నాడు, తర్వాత అష్టమంలోకి వెళ్ళిపోతాడు, అది వేరే విషయం। 4th భావం చూసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే 18 తర్వాత నుంచి ఒక విధంగా చెప్తాను, 18 ముందర ఏం చెప్తామంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, అదృష్టము, ఆనందము బాగుంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది, మీకు 17 తారీఖు లోపల మీ ఇంటికి గృహయోగము, మీ ఇంట్లో మీకు గృహయోగము చెప్తాం, గృహయోగము, మీ ఇంటికి వాహనాలు రావడము, ఆభరణాలు కొనుగోలు చేయడం, వస్త్రాలు, మీకు డ్రెస్సెస్ అంటే బాగా ఇష్టం, అవి ఇష్టం, అవి వస్తాయి। కానీ 18th తారీఖు ఏమవుతుంది, అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అష్టమంలోకి వెళ్ళిపోతుంది మాత్రాన అదేమి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కష్టమస్థానంలో కొద్దిగా ఇబ్బంది పెడతాడు అంతే, అంటే కొద్దిగా అవన్నీ కూడా లేట్ తగ్గించేస్తాడు, అయినప్పటికీ గురుడు ఉన్నాడు కదా, మీకు భయపడాల్సిన అవసరం లేదు। పంచమస్థానం చూద్దాం, పంచమాధిపతి బ్రహ్మాండంగా మీకు అష్టమంలో ఉన్నాడు, అంటే అష్టమాధిపతి అష్టమస్థానం ఉన్నాడు లెక్క, ఏం చేస్తాడు, మీ రాశి వాళ్ళకి బుద్ధిబలాన్ని ఇస్తాడు, తెలివితేటలు పెంచుతాడు, జనాకర్షణ పెంచుతాడు,
ఒక గుర్తింపు ఉంటుంది, అద్భుతంగా రాణించేస్తారు. నేను స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటారు, స్పోర్ట్స్ వచ్చి తీరుతుంది. అలాగే కళారంగం ఉంటుంది కదా, కళారంగం అంటే మీకు బాగా తెలుసు. కళ అంటే ఏంటంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకాలు అంటే కొంతమంది ఉన్నారు, నాటకాలు చేసిన కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ నెల బాగుంటుంది. ముఖ్యంగా గురుడు బాగున్నాడు అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, నిర్మాతలు అనమాట, ప్రొడ్యూసర్స్ అంటే, తర్వాత యాక్టర్స్ వాళ్ళకి, మీ సింహరాశుల వాళ్ళకి ఆదాయం బాగుంటుందండి. ఎందుకంటే గురుడు అష్టమంలో ఉన్నప్పటికీ తప్పు లేదు. ఇంకా ఆరో భావాధిపతి చూసుకుందాం. ఆరో భావాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా అంటే మీకు శత్రు భయం ఉండక తప్పదు, శత్రువులు కూడా ఉంటారు. తర్వాత మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా ఎలా బయటపడాలో మీకు బాగా తెలుసు. సప్తమ స్థానంలో శని తప్పు, సప్తమ స్థానంలో కుజుడు కూడా తప్పు. శని కుజుడు కాంబినేషన్ సప్తమంలో చాలా చాలా తప్పు, మంచిది కాదు. అంటే శుభకార్యాలు కానీ ఇవి పనులు కంటే పెళ్లి కార్యాలు, పెళ్లి పనులు చేయడానికి కొద్దిగా లేట్ చేస్తారు వాళ్ళు. కానీ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఎప్పుడైతే 17వ తారీఖున కుజుడు బలం ఎక్కువ ఉంది, శని కంటే కుజుడు బలమైన వాడు. ఎందుకంటే గ్రహయుద్ధం ఉంటుంది శని కుజుడికి ఎప్పుడు కలిసినా సరే, దాంట్లో కుజుడు బలమైన వాడు అవుతాడు. సో కుజుడు కూడా మారిపోతాడు కాబట్టి శని ఒక్కడే సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఎప్పుడు భారతడు 17వ తారీఖు మారిపోతాడు, శని ఒంటరిగా ఉండిపోతాడు, అప్పుడు మీకు మించేస్తాడు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉండడం దోషమే, లేట్ చేస్తాడు. కానీ మ్యారేజ్ మాత్రం చేసి తీరతాడండి. సింహరాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో శని లేటుగా అయినా సరే శనే వేడి చేయడానికి అవకాశాలు ఎక్కువ అని చాలా చోట్ల విన్నాను, చూశాను కూడా జాతకాలు. సో ఇంకా అష్టమ భావం చూద్దాం. అమ్మ బాబాయ్, అష్టమ స్థానమా అని భయపడాల్సిన అవసరం లేదు, మీకు అనారోగ్య సమస్యలు రావు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురుడు, ఒక పాయింట్ ఏంటంటే అష్టమ స్థానంలో అష్టమంలో ఉండడం అదృష్టము. ఇక ఓన్ హోస్టల్ లాడ్ అష్టమాధిపతి అష్టమాసాలు ఉండేమవుతుంది, ఏమవుతుంది సరళ యోగాన్ని ఇస్తాడు, అదొక పాయింట్ కదా. మూడో పాయింట్, మూడో ఒక అదృష్టం ఏంటంటే అష్టమాధిపతితో కలిసి శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు, శుక్రుడు కదండి ఎగ్జాల్టేషన్, అఖండమైన రాజయోగం అదొకటి. నాలుగో పాయింట్ ఏంటి, కుజుడిని 5వ భావంలోకి రావడం, అదే అంటే అష్టమంలోకి రావడం. మాటలు ఏం కాదు, మంచిదే. ఎందుకంటే ఆ యోగంలో ఉన్నారు కాబట్టి చాలామందికి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి. కోర్టు కేసులు, కోర్టు తగాదాలు ఉంటాయి సరే, ఆస్తుపాస్తులు కానీ ఇవి ఉంటాయి తగాదాలు, అంటే భార్యాభర్తల విషయంలో వాటిల్లో సక్సెస్ అయి తీరుతారు. ముఖ్యంగా ఆస్తుపాస్తులు వచ్చి తీరుతాయి అనమాట. అందుకే నెలలో రావడానికి అవకాశం ఎక్కువ, శుక్రుడు కాబట్టి 24వ తారీఖు మారిపోతాడు. అంటే అవకాశాలు కోర్టులో గెలవడానికి అవకాశం ఉంటాయి. అంటే మీకు మీ యాన్సెస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి సరే, మీ తాతల ఆస్తి ఏవో ఉంటాయి కదా, అవి రావడానికి అవకాశం ఎక్కువ. అంతేనా, అంతేకాదు ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. అసలు యాక్సిడెంట్స్ అవ్వడానికి చాలా తక్కువ ఉందన్నమాట. కానీ మీరేం భయపడకండి, ఆ యాక్సిడెంట్స్ అవ్వవు, మంచిగా ఆరోగ్యప్రదంగా ఉంటారు. కానీ మీరు చాలామంది పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి, పెద్దవాళ్ళు అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి, డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ మెడిసిన్స్ వాడుతూ ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి, అంటే మంచిగా చూసుకోండి. ఏమి భయం లేదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఖచ్చితంగా బయటపడి తీరతారు అంతే. 9వ భావంలో రవి రాహు మాటల అద్భుతమే. రవి రాహులు ఉన్నారంటే ఏం చేస్తారండి, పొలిటికల్ రంగాలకు తీసుకెళ్ళరు, ఖచ్చితంగా పొలిటికల్ రంగంలోనే సక్సెస్ చేస్తాడు. అందుకనే కదండి మినిస్టర్స్గా పెద్దలు పదవులు రావడము, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయండి. ముఖ్యంగా గౌరవము, ఆదాయము, ఐశ్వర్యము ఇవన్నీ అదృష్టం తోడవుతాయి. ఇంకా చెప్పాలంటే గొప్ప వాగ్ధాటి ఉంటుంది కదా, అదృష్టం గుర్తింపు గౌరవం దక్కుతండి. రవి రాహుల్ కాంబినేషన్ చాలా మంచిది, 9వ భావమే. రవి ఇచ్చే ఉచ్చ ఫలితాలు రాహువే ఇచ్చి తీరుతాడు, శుక్రుడు కూడా తోడవుతున్నాడు 24 నుంచి. మాటలు కాదు కదా, సింహరాశి వాళ్ళకి చెప్పినా, సింహరాశి వాళ్ళకి 10వ హౌస్ లార్డ్, 9వ భావంలో శుక్రుడు వస్తున్నాడు, 9వ భావాధిపతికి రాహు ఉంటాడు, చెప్పి తెలుసు కదా 9వ హౌస్ లార్డ్ శుక్రుడు తోడైతే అధికమైన రెట్టింపు ఫలితాలు శుక్రుడు రాహువే ఇస్తాడు, శుక్రుడు ఫలితాలు కూడా రాహువే ఇస్తాడు. ఇది ఖచ్చితం పాయింట్. ఒకటేమో మీ రాశిపతి రవి అద్భుతంగా రాగుండడము, ఇంకోటేమో 10వ హౌస్ లార్డ్ శుక్రుడు మీకు 9వ భావంలో ఉండి రాహుతో కలిసి ఉండడం అదృష్టం అండి. ఈ నెల మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. ఏం అదృష్టం ఉంటుంది, హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా చేస్తారు. ఇంతకు మీ పొలిటికల్ రంగం చెప్పేశాను, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రీచా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, లేదా షూటింగ్లు రీచా, పర్సనల్ బిజినెస్లు రీచా, మీ పనుల రీచా విదేశీ యానం ఖచ్చితంగా ఉంటుంది. 2వ పాయింట్ అది. 3వ పాయింట్ ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారండి. రవి రాహులు కలిసి ఉన్నారంటే ఖచ్చితంగా కాశీక్షేత్ర దర్శనము, శివుడి యొక్క దర్శనము, విష్ణుమూర్తి యొక్క దర్శనాలు చేసుకుంటారు. బహుశా వెంకటేశ్వరం అవ్వచ్చు, లేదా చార్ధామ్ యాత్రలో వెళ్ళచ్చు, కాశీక్షేత్ర దర్శనం అవ్వచ్చు, ఉజ్జయిని అవ్వచ్చు. షార్ట్లీ మీకు ఉజ్జయిని కూడా చూడడానికి అవకాశం ఉంది.
కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటారు. చార్ధామ్ యాత్ర అండి, బద్రీనాథ్ కలవడం, బద్రీనాథ్ అంటారు కదా, కేదార్నాథ్ బద్రీనాథ్, సౌత్ ఇండియన్ టూర్సో, సౌత్ ఇండియా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నైన్త్ భావం కాబట్టి. ఇంకా ఏం చేద్దాము, సాకండ్ స్టేజ్లో పెట్టుబడి పెట్టేవాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు, దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టాలి. నైన్త్ భావం ఎక్కడ చెడిపోలేదండి. అందుకనే కదండి రవి రాహుల్ కాంబినేషన్ ఏంటి, ఐరన్, స్టీల్, కోల్, సింగరణి కాలరీస్, కోల్, ఈ తర్వాత టెలికమ్యూనికేషన్స్, తర్వాత రాహు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్స్ ఎక్కువ స్కిల్స్ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఐరన్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ ప్రభావం కూడా రవి రాహుల్ కాంబినేషన్, ఎలక్ట్రిసిటీ రంగం, ఈ కాంబినేషన్స్ అండి. ఇలా కాంబినేషన్స్ వల్ల చాలామంది సిమెంట్ రంగము వాటికి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. కుజుడు ప్రభావం కదా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. కుజుడు ప్రభావం అంటే కుజుడు చూస్తాడు, కుజుడు యొక్క ప్రభావం రాశి కాబట్టి. రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్లు డెవలప్ అవుతాయండి. ఖచ్చితంగా అధికంగా ధనం రావడం అవకాశం ఉంది, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి అలాగే డైరెక్టర్స్కి గుర్తింపు, గౌరవము, ఆదాయం పెరగబోతున్నాయి, వాళ్ళకి ప్రాఫిట్స్ రాబోతున్నాయి, ఇది ఖచ్చితం. అది కూడా రాహు రవి 14 తారీఖు వరకు ఉంటాడు, 15 నుంచి మీకు వృషభంలోకి వస్తున్నాడు. వృషభంలో రవి బుధుల మాటల బుధాదిత్య యోగము పర్ఫెక్ట్. బుధుడు అంటే దశమస్థానంలో రవి బుధులు ఉండడము, దశమాధిపతి శుక్రుడు మీకు వేషంలో ఉండడము, రాహుతో కలిసి ఉండడము. శుక్రుడు రాహుతో కలిసిన, కేతుతో కలిసిన యోగాన్ని ఇచ్చి తీరతాడు, అది పాయింట్, అది కాబట్టి చెప్పగలగాలి. సో ఈ ప్రభావం వలన మీకు దశమస్థానం బాగా ఉంది. అంటే ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారో, బాగా చదువుతారో, ఇంటర్వ్యూస్కి వెళ్తారో, వాళ్ళందరూ కూడా వాళ్ళందరికంటే మంచి ప్రభావం, అంటే కష్టపడి చేసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే మీకు ధైర్యంగా ఉండాలి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ధైర్యం ఎక్కువ, ధైర్యంతో పాటు మీరు నిజాయితీగా ఉండాలి, వచ్చినట్టు చెప్పాలి. అది దానివల్ల మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరంతా మీరే డెవలప్ చేసుకోండి, మీకు ఆల్రెడీ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి, అప్పుడు మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. రవి రాహుల్ కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోనూ, బ్యాంకింగ్ రంగ సంబంధించిన విషయంలోనూ, ముఖ్యంగా ఆడిటర్స్ ఉంటారు కదా, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంట్స్ వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటారు కదా వాళ్ళ ఆ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాండి, మీ లేడీస్కి మీకేనండి, మీకే చెప్తున్నాను, కష్టపడండి. కష్టపడితే మీరు చాలా మంచివారు, స్థిరమైన స్వభావం కలవాళ్ళు కాబట్టి ఏదైనా సాధించే తత్వము మీకుంది, తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి. అలాగే జెంట్స్కి ఉండవని కాదు, వాళ్ళక్కడ చెప్తున్నానండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, సక్సెస్ అవుతారు. ముఖ్యంగా హై పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది, గ్రూప్స్ రాస్తున్నారు, తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్, తర్వాత పిహెచ్డీ, ఎంబీబీఎస్ తర్వాత రాస్తున్నారు కదా ఎగ్జామ్స్, అవి తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, లా ఉండడానికి అవకాశం ఉన్నాయి. లాయర్స్ ఉంటారు కదా, డాక్టర్స్, ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ అవకాశాలు ఎక్కువ, మంచి స్థిరపడతారనమాట. ఇంకా చెప్పాలంటారండి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సక్సెస్ కొడతారు, మంచి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్నతమైన పదవులు వస్తాయి, తర్వాత ధనం పెరుగుతుంది, ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. జనరల్గా వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళ యొక్క లగ్నాల ప్రకారం సక్సెస్ కొట్టి తీరుతారు. అంటే భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఎక్కడ చెడిపోవాలి, అష్టమ స్థానం కూడా బాగుంది. ఇంకేం కావాలండి మనకి, మీ సింహలగ్నం వాళ్ళకి జ్ఞానం కావాలా, ఏం అక్కర్ల, బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా లాభస్థానం కూడా చూసుకున్నా కూడా అధికమైన లాభాలే, అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, సేవకాజనము, సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ, దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకి వ్యయం కూడా అలాగే ఉంటుంది, ఖర్చులు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే 12వ హౌస్ని గురుడు చూడడం వల్ల శుభకార్యాలు ఇచ్చి ధనం ఖర్చు పెట్టుకుంటారు. ఈ విధంగా సింహరాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శివుడు, శివాభిషేకములు చేసుకుంటూ అమ్మవారికి ఆరాధన చేసుకుంటే కాశీక్షేత్ర దర్శనంలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీ సింహరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ముఖ్యంగా ప్రతి విషయంలోనూ అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.